ఏం బావా ఏంది సంగతి ఏం హుషారుగా ఉన్నావు ఏం బావా ఏం సంతోషం నువ్వు బాగా చెప్పినావో ఏం బావా ఏం కష్టం వచ్చింది నీకు నీకేం కష్టాలు వచ్చినాయి నువ్వేదో కావాల్సికి తమాషాలు చేస్తుండవు నీకేం బావా ఉన్నవాడో నువ్వు ఎన్నైనా చెప్పగలుగుతావో నేను ఉన్న ఉంటా ఉండవు కదా బావా నాకేం ఉండదు నీకు 3 ఎకరాలు ఉండదు కదా బావా నీకు కూడా 3 ఎకరాలు ఉంది కదా బావా నాకు ఉంది 3 ఎకరాలు లేదని ఎందుకు చెప్పినాను నీకేం బావా నువ్వేమో బాగానే ఉండవు నేను అప్పుల్లో ఉన్నాను అదేదో మాకు చెప్తే మేము మిగిలి పెట్టుకుందాం కదా ఏం బావా నువ్వు వరి పండిస్తున్నావు నేను వరి పండిస్తున్నాను కానీ నువ్వు ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటూ ఉండవు నేను ఎన్పిఎం పద్ధతులతో ఖర్చులు తగ్గించుకొని ఆదాయం పొందుతున్నాను ఏం బావా నువ్వు మడి నేను వరి మడి దీంట్లో నువ్వు మాత్రం ఖర్చు తక్కువేమి నేను మాత్రం ఖర్చు ఎక్కువేమి అంతా ఒకటే కదా అక్కడే ఉంది బావా కిటికంతా ఎకరాకి ఎన్ని కిలోలు ఎత్తున వేస్తావు బావా నువ్వు 30 కేజీలు నేను 8 కిలోలు వేస్తూ పండిస్తా ఉన్నాను బావా అది ఎట్లాగా పండిస్తావు ఆశ్చర్యంగా ఉంది 8 కిలోల్లో ఎట్లా పొలం ఎకరా పండుతుంది అవును బావా ఎట్లా నేను చూపిస్తాను రా బావా నా పొలంలో సరే రా బావా పోదాం చూపిద్దు పదం పద బావా బావా దుక్కి బాగా దున్ని 4-5 సార్లు దున్ని బాగా సదును చేసి మిట్ట పల్లాలు లేకుండా సదును చేసుకోవాలి బావా సరే బావా నేను కూడా అదే మారు చేస్తానే అది నువ్వు మామూలు నాటుకోం బావా నేను డ్రమ్ సెట్ వేసేదానికి నీళ్లు లేకుండా కొంచెం సదరంగా చేసుకోవాలి బావా అవునా అది నాకు తెలియదే చెప్పాలా చెప్పి నాకు కొద్దిగా నేర్పించారు మనం డ్రమ్ సెట్ విత్తనం వేసేటప్పుడు పొలంలో నీళ్ళు ఏమి ఉండకూడదు బాగా సదరంగా ఒకే లెవెల్గా ఉండాలి బావా దానికి ఎన్ని రోజులు విత్తనం ఉండాలి ఎన్ని రోజులు ఇది చేయాలి అది మాకు తెలియదు కదా 2వ రోజు బావా మొలక చిట్లిన రోజు మరుసటి రోజే విత్తనం ఇచ్చుకోవాల్సి వస్తుంది మన పొలంలో విత్తేదానికి విత్తనం వడ్లు ఇవి ఇవి నీళ్ళల్లో ఇది గుడ్లో మూట కట్టి 12 గంటలు నానబెట్టిన తర్వాత మళ్ళీ తీసి ఉదయం ఒకసారి నీళ్ళలో ముంచి పెట్టాలి సాయంకాలం మళ్ళీ ఒకసారి నీళ్ళలో ముంచి పెట్టాలి అట్లా వస్తే 3వ రోజు ముక్కు పగలుతుంది అప్పుడు మనం ఎత్తుకోవచ్చు ఇవి బావా అదే మాదిరి వడ్లు 12 గంటలు నీళ్ళల్లో నానబెట్టి మళ్ళీ తీసి తెల్లవారి సాయంకాలం నీళ్ళలో ముంచి పెడుతూ ఉంటే ఈ మాదిరి ముక్కలు కడుకు వస్తే ఇవి ఎత్తుకోవచ్చు బావా ఏం బావా ఈ చిన్న చిన్న ముక్కలు మొలకలు వచ్చి పగిలున్నాయి ఇంతే బావా ఈ విత్తనానికి సిద్ధంగా ఉన్నట్టు సరిపోతాయి ఈ విత్తనం ఎత్తుకోవాలి ఇంతే ఓకే ముక్కు పగిలిన విత్తనం ఉంది కదా బావా ఆ విత్తనాల్ని బీజామృతంలో శుద్ధి చేసుకొని మన పొలంలో విత్తుకోవాలి బావా విత్తన శుద్ధి బీజామృతంతో ఎందుకు శుద్ధి చేయాలి బావా అయ్యో బావా ఇది కూడా తెలియదు నీకు బీజామృతంతో విత్తనం శుద్ధి చేసుకొని విత్తితే విత్తనంలో ఉండే తెగుళ్ళు రాకుండా కాపాడుతుంది బావా విత్తనం శాతం మొలక శాతం కూడా బాగా పెరుగుతుంది బావా ఇదిగో బావా ఈ విత్తనం వచ్చిన మొలకొచ్చిన విత్తనాలని ఇలా గోనె సంచిలో పోసి ఇలా చేసి బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకొని ఇలా ఇలా చేసుకోవాల్సి వస్తుంది ఇలా మొత్తం గింజలన్నీ కలిపేట్టుగా మొత్తం కలిసిపోవాలి బావా ఇది బీజామృతంలో ఈ విత్తనాన్ని అంతా తడిపి శుద్ధం చేసుకున్న తర్వాత 1 గంట సేపు నీడలో ఆరబెట్టి మళ్ళీ డ్రమ్ సీడర్లో పోసి మన పొలంలో విత్తుకోవచ్చు ఇదే బావా డ్రమ్ సీడరు ఆ మూత తీసి అది పెట్టండి బావా ఇవి బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకున్నాం కదా ఆ వచ్చిన వడ్లు ఈ డ్రమ్ సీడర్లో పోసి ఏడవాలి బావా ఈ రంధ్రాలు ఉన్నాయి కదా ఈ రంధ్రాల ద్వారా మన విత్తన వడ్లు కింద నాట్లు ఈడ్చుకొని పోతుంటే పడుతూ ఉంటాయి ఈ మాదిరి ఈడ్చేదానివల్ల కలుపు తీసుకోవడం వేడ తోసేదానికి
గాలి పోయేదానికి బాగా సందులు ఉంటాయి. ఈ గ్యాప్ ఉంది కదా, దీంట్లో వేడ తోసేదానికి గ్యాప్ ఉంటుంది, గాలి వెలుతురు బాగా సోకుతుంది, పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుంది. చాలా విషయాలు తెలిసిన బావా నీకు. మరేమనుకో ఉండవు బావా, ఇది డ్రమ్ సెట్ చేసింది మనోదే. ఇది పొలం వేసి వారం రోజులైంది. ఇది దోమ పోటుకు కూడా రాకుండా గాలి వెలుతురు బాగా వస్తాయి, కాలిబాటలాగా. బావా నువ్వు వరి ఎట్లా నాడుతా ఉండవు బావా? నేను నాడు విత్తనాలు వదులుతాను, 35 రోజులు కావచ్చు, 40 రోజులు కావచ్చు. మడి భూమి సదరం చేసి దాన్ని దున్ని శుద్ధిపరిచి ఈ నారు వదిలిన విత్తనాల నారుని ఎత్తుకొని పోయి దాన్ని నాడతాను. చూసావు బావా, నేనైతే 3 రోజుల విత్తనమే నేను ఎత్తుకుంటా ఉన్నాను డ్రమ్ సెటర్లో పోసి. అది ఎట్లంటే బావా, మనకు వర్షాలు లేటుగా పడినప్పుడు నారు పోసి ఎదురు చూడాల్సిన పని లేదు బావా. ఎప్పుడైతే వర్షాలు పడతాయో దుక్కు దున్నేసి 3వ రోజే విత్తనం ఎత్తుకోవచ్చు బావా. బావా నువ్వు నాట్లేసావు, నేను నాట్లేసాను. ఒక దుబ్బుకి ఎన్ని పిలకలు వస్తాయి బావా నీది? నా పొలంలో అయితే 15 నుంచి 20 పిలకల వరకు వస్తాయి బావా. నా పొలంలో ఎన్ని వస్తాయి తెలుసా బావా? 25 నుండి 30 పిలకలు వస్తాయి బావా. 25 నుంచి 30 పిలకల, నీ పద్ధతే బాగుంది బావా. బావా ఒక ఎకరానికి నాట్లేసేదానికి ఎంతమంది కూలీలు పెడుతున్నారు బావా? 15 మంది బావా. ఒక మనిషికి ఎంత కూలీ? 150 రూపాయలు బావా. అప్పటికి ఒక ఎకరాకి ఎంత పడుతుంది బావా? 15 మందికి ఒక మనిషికి 150 రూపాయలు ఎక్కన 2,250 రూపాయలు అవుతుంది బావా ఖర్చు. అవును బావా, ఒక ఎకరాకి 2,250 రూపాయలు ఖర్చు పెడుతున్నావా? అవును బావా. నాకు కూలీలతో అవసరం లేదు బావా, నీలాగా నేను అంత డబ్బు ఖర్చు పెట్టను. నన్ను చూడు బావా, నేనైతే డ్రమ్ షీడర్తో, నేను మా ఇంట్లో ఎవరైనా ఒకరితో 2 గంటల్లో 1 ఎకరా పొలాన్ని నాట్లేసుకుంటా ఉన్నాను బావా. బావా 1 ఎకరానికి కలుపు తీతకు ఎంతమంది కూలీలు పెడతావు? 10 మంది పడతారు బావా. ఒక మనిషికి 150 రూపాయలు, 1,500 రూపాయలు ఖర్చు అవుతుంది 1 ఎకరానికి. అవునా బావా? అదే నేనైతే కోనో వేడని ఉంది బావా డ్రమ్ సెటర్లో, నేను ఒక్కడనే ఒక్క మనిషి కూడా కూలీ లేకుండా నేను ఒక్కడే లాగేస్తాను బావా, కలుపు తీసేస్తా. నీ పని మేలు బావా, నాకు చూడు ఎంత ఖర్చు. బావా ముందు పంటలో నీకు ఎన్ని బస్తాలు వచ్చినాయి బావా? 27 బస్తాలు బావా. నీకు ఎన్ని బస్తాలు వచ్చినాయి బావా? నాకైతే 35 బస్తాలు వచ్చినాయి బావా. అవునా, అది ఎట్లా బావా? అది కాదు బావా, నా పంటలో పిలకలు ఎక్కువ పట్టినాయి కాబట్టి నాకు దాన్ని ఎక్కువ వచ్చింది. నీ పంటలో కొంచెం పిలకలు తక్కువ కాబట్టి నీకు తక్కువ పడినాయి. నిజమే బావా. బావా 1 ఎకరాకి ఎరువులకి మందులకి ఎంత ఖర్చు పెట్టినావు బావా? 5,000 అవుతుంది బావా, పురుగు మందులు ఎరువులకి 5,000 అవుతుంది బావా. బావా నువ్వు విత్తనాలకి ఎక్కువ ఖర్చు పెడుతున్నావు, నాటేసేదానికి కలుపు తీతకి పురుగు మందులకి ఎరువులకి ఎక్కువ ఖర్చు పెడుతున్నావు. అదే నేను చూడు, నాడప్ ఎరువు, దెబ్బెరువు, పచ్చి రొట్టె ఎరువులు వేసి ఎన్పిఎం పద్ధతులతో వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి నాకు ఆదాయం పెరుగుతూ ఉంది. నేను కొంచెం ముందుకు పోతున్నాను కాబట్టి నువ్వు వెనకబడి ఉండవు బావా. బావా పంట పెట్టి నుంచి నాకంటే అదనంగా 10,000 పైన ఖర్చు పెడుతుండవు బావా పంట పైన, అందుకే నువ్వు వెనకబడి ఉండవు. నాకు ఆ విషయం తెలియకుండా ఎక్కువ ఖర్చు పెట్టేసినాను బావా. నీ పొలం సాగుబడి ప్రకారమే నేను చేసుకుంటాను బావా. నాకు కావాల్సింది కూడా అదే బావా, నువ్వు కూడా ఎప్పుడు అదేలా చేసుకొని సంతోషం ఉండు బావా. తెలియని విషయాలంతా తెలియజేసినావు బావా, చాలా సంతోషంగా ఉండదు బావా. ధన్యవాదాలు బావా. ధన్యవాదాలు బావా.